ఎన్నో చారిత్రక నిర్ణయాలతో మోడీ పాలన సాగుతోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. విశాఖపట్నం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దేశ భద్రత కోసం రాజీలేని రీతిలో పాలన అందిస్తున్నామన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ మధ్యంలో కొత్త బ్రాండ్లు వస్తున్నాయని చెమత్కరించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు చెప్పుకోవడం దారుణమని విమర్శించారు. వాళ్ళతో పాటు మైనారిటీస్ ఏంటంటే అక్కడ శోషణకు ఈ దేశానికి వలస వచ్చేస్తే వాళ్ళ యొక్క స్థితి, పాకిస్తాన్ నుంచి అనేక మంది తరిపివేయబడ్డ మైనారిటీలు, హిందువులు, సిక్కులు, పార్సీలు, క్రిస్టియన్స్, వీళ్ళందరికీ కూడా వెసులుబాటు ఇచ్చే విధంగా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ లో ఒక చిన్న మార్పు చేసి దేశంలో పౌరసత్వ చట్టం గురించి దేశంలో ఎవరు ఈ దేశ పౌరులు అనే అంశాన్ని మాట్లాడటం ద్వారా దేశంలో అంతా ఒక పెద్ద చర్చకు దారితీసి అనేక చోట్ల అనేక రకాలుగా నిజమైన విషయాలు ప్రజలకు నిగ్గు తెలిసే విధంగా ముందుకు అడుగులు వేయడం ఏదైతే ఉందో అది కూడా ఒక చారిత్రాత్మక విజయంగా మేము భావిస్తున్నాం. వీటితో పాటు అనేక రకాల ఆలోచనలు, అతి ముఖ్యమైనది ఏదైతే స్వచ్ఛ భారత్ 5 సంవత్సరాల్లో తీసుకోవడం జరిగిందో, ఈ సంవత్సరం ఈ 5 సంవత్సరాల్లో పెట్టుకున్న పెద్ద లక్ష్యం 2024 కల్లా ప్రతి ఇంటికి మంచి నీటి సదుపాయం. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అందరికీ కూడా ఏదైతే కూడు గుడ్డ నీడ సంబంధించిన అంశం ఇంకా ఎక్కడ కూడా లేసమంతమైన ఉండకూడదు అనే ఆలోచనతో అనేక రకాల ఆలోచన చేసి హౌసింగ్ ఫర్ ఆల్ 2022 కల్లా అందరికీ ఇల్లు ఇచ్చే విధంగా ఆలోచన చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రకారం అర్బన్ రూరల్ సంబంధించి ప్రతి వారికి అంటే సాచ్యురేషన్ మోడ్, ఎవరికి ఇల్లు లేదు అనే విషయం లేకుండా అందరికీ ఇల్లు ఉండాలి అనే ఆలోచనతో తీసుకురావటం, రాష్ట్రాలకి నిధులు ఇవ్వటం, ఎప్పుడూ లేని విధంగా 2 లక్షల రూపాయల వరకు పేదవాడికి అందించే విధంగా ఇల్లు కట్టుకుంటా అంటే సుమారు 150,000 రూపాయలు హౌసింగ్ లో ఈ విధంగా అర్బన్లో ఇవ్వటం, ఈ విధంగా చేసి హౌసింగ్ ఫర్ ఆల్, అలాగే 2024 కదా ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి అని చెప్పి గ్రామీణ ప్రాంతంతో సహా జల్ జీవన్ మిషన్ సుమారు 60,000 కోట్ల రూపాయలతో ఇది ప్రారంభించడం జరిగింది. మీడియా వారికి ప్రత్యేకమైన వారిపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపించవలసిన బాధ్యత మా పైన ఉంది, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఉంది. డెఫినెట్ గా మాధవ్ గారి చేత ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి ఒక లిఖిత పూర్వకంగా ఈ తరపున మేము తెలియజేసుకుంటామని చెప్పి ముందుగా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే భారతీయ జనతా పార్టీ ఎవరికైనా అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఉరుగోదు. అదే బాటలో ఇదివరకు ఎవరైతే హోంగార్డ్స్కి శాలరీ 6,000 రూపాయలు 8,000 రూపాయలు ఇచ్చేటప్పుడు మేము పోరాడిన తర్వాత వారి శాలరీ చాలా పెద్ద ఎత్తున పెరగడం జరిగింది, సుమారు 15